నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో హండ్రెడ్ పర్సెంట్ మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి రెమెడీస్ గురువు గారు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా అలాగే ప్రత్యేకమైన పర్వదినాల గురించి విశేషమైన పండుగల గురించి ఎంతో చక్కగా కూడా వివరిస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు గురుగారు అమావాస్య అందున శ్రావణ అమావాస్య కదా ఇప్పుడు అంతా అధిక శ్రావణం నడుస్తోంది మరి నిజ శ్రావణం మరి ఈ శ్రావణ అమావాస్య విశిష్టత ఏమిటి అమావాస్య అనగానే చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు కానీ లక్ష్మీ అమ్మ వారికి చాలా ప్రధానం అని చెప్తూ ఉంటారు కదా ఈ అమావాస్య లక్ష్మీ అమావాస్య అయ్యో నేను ఎందుకు అన్నాను గానీ నిజంగానే లక్ష్మీ అమావాస్య లక్ష్మీ అవునా ఓకే ఎందుకంటే క్షీరసాగర మధనం చేసినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందంటారు పుట్టిందంటారు కదా ఈ క్షీరసాగర మథనం సాగరము క్షీరము ఇవన్నిటికీ కారకము ఏది అంటే రాసుల్లో కర్కాటక రాశి చెప్తారు కర్కాటక రాశికి చంద్రుడు అది చంద్రుడు పాలకి కారకుడు నీటికి కారకుడు ఓకే అయితే ఈసారి వచ్చే అమావాస్యలో శుక్రుడు అక్కడ ఉంటున్నాడు శుక్రగ్రహం అంటే లక్ష్మీ స్వరూపం అమ్మవారి స్వరూపం అందుకే ఎవరి జాతకంలో అయినా శుక్రుడు బడ బలపడాలి అంటే అమ్మవారి ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి పూజ చేసుకోండి లలిత అమ్మవారి స్తోత్రాలు పఠించండి అని మనం చెప్తూ ఉంటాం ఈ అమావాస్య రోజు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ గోశాలకు వెళ్ళాలి ఈ అమావాస్య గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య గోశాలకు వెళ్ళండి గోశాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఒక్క ఒక్క క్యారెట్ ముక్కైనా గోవు పెట్టండి ఒక్క క్యారెట్ ముక్కైనా కానీ మీరు ఏదో వందలు లక్షలు వందలు వేల లక్షలు ఖర్చు పెట్టండి అని పెట్టండి పెట్టి అది కూడా ఏది దేశీవాలి గోవు జెర్సీ ఆవు నేను చెప్పట్ల ఇలా రెండు రకాలు ఉంటాయి ఎలా అంటే దేశీ ఆవుకు పెడితేనేమో మీ పాపము దగ్ధం అవుతుంది జెర్సీ ఆవుకు పెడితే పుణ్యం వస్తుంది అంతే ఒక ప్రాణికి పెట్టేం ఒక ఏదైనా ఒక ప్రాణికి ఒక్క ఎక్కువ లేకపోతే ఒక పెట్టకో ఏదైనా వేస్తే ఒక చేయమక వేసినా పుణ్యం వస్తుంది భూత దయ వల్ల అలా వస్తుంది కానీ దోషం పోవాలంటే మీరు జెర్సీ ఆవు కాకుండా దేశీ ఆవు పెట్టాలి జెర్సీ ఆవు కూడా పెట్ట పెట్టదు అనట్లేదు ఎందుకంటే అది కూడా గోవే పాపం అది అయితే ఇక్కడ ఈరోజు చేయవలసింది ఏమిటి అమావాస్య అంటే ఇది లక్ష్మీ అమావాస్య అంటే ఎవరైతే దారిద్రంతో ఇబ్బంది పడుతున్నారో డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చేయవలసిన ప్రక్రియ చెప్తున్నారు ఓకే చక్కగా గోశాలకు వెళ్ళండి అక్కడ అమ్మవారి యొక్క నామాల్లో రెండు నామాలు పర్టికులర్గా ఎందుకంటే ఈ అమావాస్య చేసినప్పుడు ముందు మానసికమైన దౌర్బల్యం పోతుంది మానసిక దౌర్బల్యం ఉంటుంది చూసారు అది పోతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది దానికి మానసిక దౌర్బల్యం పోవడానికి గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా క్యారెట్స్ కానీ తీపి చపాతీలు కానీ తినిపించి మీ స్తోమతో బట్టి ఒక చపాతీ తినిపించగలనండి డబ్బులు ఒకే చపాతి తినిపించడం ఏం కాదు చపాతి తినిపించండి ఆ చపాతికి చక్కగా నూనె రాసి నూనెలో వేయకుండా అంటే నూనె కలపకుండా నూనె వేయకుండా చేసిన చపాతికి చక్కగా తేనె పూసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవు పెట్టండి గోవు తినిపించేటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమహనామంతో తినిపించండి అక్కడే కూర్చోండి చక్కగా గోశాలలో కూర్చోండి అక్కడ ఒకవేళ కూర్చునే సదుపాయం లేదు నిల్చునే చేసి కూడా చేసుకోవచ్చు ఈ నేను ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని కంటిన్యూస్గా చేయండి మానసిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఎవరికైనా ఓం మనస్విని నమ కూడా చేసుకోండి చేసుకొని యాక్చువల్గా మనకి సైడ్ తక్కువగా నార్త్ సైడ్ ఒక రెమెడీ చేస్తారు బాగా దారిద్రంలో ఉన్నటువంటి వారు అదేంటంటే గోవు గి గిట్ట కిందని అంటే కాలు కింద ఉన్న మట్టిని తీస్తారు చిన్న ఒక చీమ అంత వచ్చినా సరిపోతుంది ఆ చిన్న పిసర తీసి దాన్ని ఒక చిన్న ఏమంటారు బట్టలో మూట్లా పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి దాన్ని బీరువాలో పెట్టుకుంటారు అమావాస్య రోజు నార్మల్ రోజుల్లో కూడా చేయొచ్చు తప్పేం కాదు అయితే వాళ్ళు అట్లా చేస్తారు ఎందుకంటే గోవుని లక్ష్మీప్రదంగా భావిస్తారు అంటే ఏమిటి దానికి ఇట్ట కింద ఉన్నటువంటి మట్టే అంత గొప్పదైతే గోవును మనం ఎంత పవిత్రంగా చూడాలని దాని అర్థం అక్కడ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్ని రక్షించాడు గోవుల్ని పాలించాడు ఎందుకు పాలించాడు అండి గోవుల్ని ఎందుకు పాలించాడు అంటే గోవులు కొనేటువంటి విశేషం అటువంటిది మనకి శాస్త్రాల్లో కూడా సకల దేవతలు గోవులో ఉంటాయి అని చెప్తుంది లక్ష్మీదేవి వచ్చి అడుగుతుంది నాకు నువ్వు స్థానాన్ని ఇవ్వంటే ఫస్ట్ గోవు ఇవ్వనంటుంది నువ్వు చంచలం అటు వెళ్ళిపోతున్నావు అంటే అప్పుడు చెప్తుంది అలా కాదు అలా కాదు నేను చంచలంగా ఉండాలి నేను ఒక దగ్గర స్థిరంగా ఉంటే కుదరదు నేను ఎప్పుడు రొటేషన్ సర్క్యులేషన్ అవుతుండాలి నువ్వు గనక నాకు స్థానం ఇవ్వకపోతే విష్ణువు కూడా నన్ను దగ్గరికి రానివ్వడంటే అప్పుడు తన యొక్క ఏదైతే భాగం కదా భాగం దగ్గర స్థానం ఇవ్వడము మరియు గో మయంలో స్థానం ఇస్తుంది అమ్మవారికి గోవు గోమాత కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే బ్రహ్మ అన్నిటినీ సృష్టించాడు కానీ గోవు మాత్రం అమ్మవారి స్వరూపమే వచ్చింది అంటారు భూమి మీదకి దానికి అలా చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క అమావాస్య నాడు ఈ రకంగా చేసుకోవడము ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఇది కర్కాటక రాశిలో అవుతుంది కాబట్టి ఎవరికైనా భూ సంబంధించిన వివాదాలు ఉన్నట్లయితే రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు వారాహి అష్టోత్తరాలు చేసుకుంటే తొందరగా క్లియర్ అవుతుంది వారాహి అమవారం రాత్రి సమయం రాత్రి సమయం ఇంట్లోనే దేవుడి దేవుడి ఒకటి భూ సంబంధించిన వివాదాలు ఉన్నవారు రాత్రి సమయంలో చేయొచ్చు ఇంకొంతమంది స్త్రీలకి మానసికమైన విపరీతమైన ఇబ్బంది ఉంటుంది మానసికమైన ఇబ్బంది ఉన్నవారు ఈ యొక్క అమావాస్యకి ఎందుకంటే ఇక్కడ అమావాస్య యోగంలో చంద్రుడు రవి శుక్రుడు కలిసి కర్కాటకంలో ఉన్నారు సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు రాత్రి సమయంలో కూర్చొని చక్కగా అమ్మవారిని తలుచుకొని ఓం మనస్విని అని మహా చేసుకుంటే ఏమవుతుంటే వీళ్ళకి ఏదైతే మానసిక ఇబ్బంది పడుతుంటారు అత్తాగోడలు గొడవల వల్ల కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ కుటుంబ సంబంధించిన సమస్యల వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళకి అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు ఏదైనా మానసికమైన ఇది ఎక్కువగా ఉంటుంది స్త్రీకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ చంద్రుడు పూర్తిగా అమావాస్యలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇది చేసుకుంటే కనుక మానసిక దౌర్బల్యం పోతుంది పోయి ఈ సమస్యలు అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతాయి సో ముఖ్యంగా అమావాస్య రోజు ఇవన్నీ చేయడం చాలా మంచిది అంటే ఇంత మేము చేయలేమండి ఇన్ని ఇన్నిన్ని మంత్రాలు మేము చెప్పలేము ఇన్ని స్తోత్రాలు చదవలేము అనుకునే వాళ్ళకి అమావాస్య రోజు సింపుల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువగా తాంత్రికంగా కూడా చేస్తూ ఉంటారు కదా ప్రక్రియ ప్రక్రియ అయితే వాళ్ళు ఏంటంటే ఏమీ లేదు ప్రతి దాంట్లో లక్ష్మీదేవి చూస్తారు చెప్పాలంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే దగ్గర నుంచి చిన్నపిల్లలు బాధ్యతగా చూసుకోవడం దగ్గర నుంచి ఒక కస్టమర్ తో మాట్లాడే విధానం దగ్గర నుంచి వాళ్ళు పదాలని వాడే విధానం దగ్గర నుంచి ఎవరు కూడా ఏ మార్డీ షాప్కి వెళ్ళడం మాట్లాడారు ఎందుకంటే కస్టమర్ ఈస్ గాడ్ ఆ కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నాలుగు డబ్బులు రాగానే మనకి అసలు మనకి అసలు మనం మనల్ని మించిన వాళ్ళే నేనే రాజునట్టు ప్రవర్తిస్తానంటే ఎన్ని కోట్లు ఆస్తున్నా సంపాదించినా కూడా ఎంత సంపాదిస్తే ఇంకా అంత అది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే ముఖ్యంగా అది నేర్చుకోవాలి ఎందుకంటే మనకు శాస్త్రము మనలో ఎప్పుడైతే ఇగో పెరుగుతుందో లక్ష్మి వెళ్ళిపోతుందట ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడము మనకి అన్ని రకాలుగా మంచిది చాలా 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 సంతోషం గురుగారు ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ అమావాస్య రోజు అంటే దారిద్రం పోవడానికి చక్కటి రెమెడీస్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం సో మరి ఈ అమావాస్య అన్ని అమావాస్యల కన్నా కూడా చాలా విశిష్టమైన అమావాస్యట మరి ఖచ్చితంగా ఎంత ప్రత్యేకమైన అమావాస్య అని ఆ రోజు గురువు గారు చెప్పినటువంటి విధి విధానాలను ఎవరు ఏది కుదిరితే అది చాలా సింపుల్ రెమెడీని కూడా గురువు గారు వివరించారు కదా ఓం మనస్విన్యే నమ అనే ఒక చిన్న మంత్రం మరి ఏది కుదిరితే అది కనీసం అంటే మీకు ఏ ఇబ్బంది ఉంది ఎలా అనేది ఒక్కసారి మీరు ఆ ఇబ్బంది తొలగిపోవాలని చెప్పి అనుకుంటూ గురుగారు చెప్పిన రెమెడీస్ అన్ని చక్కగా ఫాలో అవ్వండి జీవితంలో అంతా మంచి జరుగుతుంది మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా గురువు గారు ఈ మధ్యన పర్సనల్ అపాయింట్మెంట్ అంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు గురువు గారిని పర్సనల్ గా కలిసి వాళ్ళ జాతకం చెప్పించుకోవాలని వాళ్ళకున్న సమస్యలను నివృత్తి చేసుకోవాలని మరి పర్సనల్ గా గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా లేదంటే ఎక్కడున్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా లేదంటే మీ ఇంటి లేదా వ్యాపారానికి సంబంధించిన వాస్తుకి సంబంధించి అపాయింట్మెంట్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి రిజిస్టర్ చేసుకోండి నమస్కారం